బాబు ఇలా మాట్లాడడం తప్ప రైటా. ఏపీలో నెల 23న జరగనున్న కర్నూలు జిల్లా నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో అధికార తెలుగుదేశం పార్టీ తరఫున బోమా బ్రహ్మానంద రెడ్డి, ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ తరఫున మాజీ సీనియర్ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి బరిలో దిగుతున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరఫున గెలిచి టీడీపీలో చేరిన బోమా నాగరెడ్డి అకాల మరణంతో ఈ ఉప ఎన్నికలు అనివార్యమైన సంగతి తెలిసిందే. నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇటీవల ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, గత 3.5 ఏళ్లుగా రాష్ట్ర పరిపాలన కొనసాగుతున్న టీడీపీ సర్కార్ ఓటు అనే గన్ ద్వారా కాల్చే సమయం వచ్చింది. అది నంద్యాల నియోజకవర్గ ప్రజలకు ముందు అవకాశం వచ్చింది. మీరంత ఓటు అనే ఆయుధం ద్వారా ఈవీఎం మిషన్లో టీడీపీ సర్కార్ను కాల్చిపారేయాలి అని పిలుపునిచ్చారు. దీంతో అధికార తెలుగుదేశం పార్టీ నేతలు వైసీపీ అధినేత మీద కేసులు పెట్టడమే కాకుండా ఏకంగా ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల సమయంలో అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో గుంటూరులో ఫిబ్రవరి 15, 2013 నాడు చంద్రబాబు అప్పటి కాంగ్రెస్ సర్కార్ను ఉద్దేశించి ఏం మాట్లాడారో, ఒక ఫ్యాషనిస్ట్లా 40 ఏళ్ళ అనుభవం ఉన్న వ్యక్తిని కత్తులు బండలు తీసుకురండి హత్య చేద్దాం అంటూ మాట్లాడిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఒకవేళ బాబు ఇలా మాట్లాడుంటే బాబు తప్పు అయితే ఇప్పుడు జగన్ది తప్పే, బాబు ఉప్పు మాట్లాడితే జగన్ మాట్లాడింది రైటే అంటూ జగన్ అభిమానులు ఈ వీడియోను తెగ షేర్ చేస్తున్నారు. మీరే నిర్ణయించండి మరి ఈ తప్పు ఎవరితో. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.